Arus YCP oce chipin the end, meu dirin isaka mafia naputam, isaka nantar ki chip gavistam, kachulak and avista on chip which not. So naku, which in Tarwata, may isaka policy in memap, apasana on chip in Tarwata, naku, much little winipich in isaka sarika route late in Indicante Manak office look, Godagat down good isaklid. Sindhu like Ben Disaka cleansing in a listen, Mr. Chuddha injured with them. So, if you are serious about this, you can see that in the middle of the day, you can see that Chalamandi is a Bhavan Nirmana Karmi. You can see that Isaka Laka Portal is on the road. You can see that the Pandami Lakshla Mukpay Nalagiwala Chilla Vakilu, you can see that the Rastra Kanka Sakalo Mandarki Isaka Laka Portal is Upada Okasal Karu Ipeni. Even when you are talking about it, I am not sure if you are talking about it. Mood on the Dabai Rupai, Mir Paches, the Mirkotan Nisagos, Nanjepi, YCP Promotun Japtam. Actually, Gilte, the Mood on the Dabai Rupai, Katin Tarwata, Maldinko Kaizun, Patik Rupai, Malili, a dump yard, Malakada, a supervisor Kivali. A supervisor kitchen, a double Prabutuna, ever Kitelil. Then a martlad, then Adigan up to Walwood's first Tivina. Then that is sir. Alage, and a Dada Idi Tumidola. 20 rupees. ఎంత విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఉంటుంది దీని మీద విపరీతన ఆర్థిక వ్యవస్థ దీని మీద సమగ నడుస్తుంది ఇవన్నీ ఒక ఒక ఇసక అనే ముడిపద ముడిసరుకుని దొరకనివ్వకుండా చేయడం వల్ల దీనికి జరిగిన పరిణామాలు చూస్తే ఒక్కొక్కళ్ళు ఆవేదంతో నలిగిపోతా ఉన్నారు 10 రోజులు ఉపాధి లేకుండా ఉండగలరు 15 రోజులు ఉండగలరు తర్వాత నుంచి వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు వచ్చి మా పిల్లలకి మాకు మా తల్లిదండ్రులకి ఏదైనా జబ్బు వస్తే మాకు ఎలా చేయించుకోవాలో తెలియట్లేదు అని చెప్పి కూర్చోబెట్టి మా అమ్మ మా ఊళ్ళ నుంచి వచ్చి ఈ అడ్డాకి రావాలి రావాలంటే మాకు ఆటోది ఆటోలకి డబ్బులు లేవు ఇలాంటి ఒకటిగా సమస్యలు అనేకంగా ఇంత అనుభవాన్ని సంపాదించడం అది ఒక పద్ధతి అయితే అడ్మినిస్ట్రేషన్ ఇస్ అంటే ఒక డిఫరెంట్ పార్ట్ అది ఆస్పెక్ట్ సో యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన ఒక 100 రోజులు వాళ్ళు బలంగా చేసుకున్నప్పుడు వాళ్ళ రాష్ట్రానికి అనేక అంశాల మీద మీరు 100 రోజులు ఒక అంశం ఎలాగ తీసుకురావాలో ఆ పోషక మీరు తీసుకురాలేకపోతే మీరు ఉపాధి కోల్పోయారు ఈ నష్టం తిరిగి ఎప్పుడు ఎంత పూర్తి ఎప్పటికి ఒక పూట పోడవలేని నష్టం ఇది అలాగే దీంతో పాటు ఆర్థిక అభివృద్ధిని కింద చూస్తే Andhra Pradesh Ardika Virgin Chuste Dalapu Rundu Lakshala Yabim Vela Kotla Apun Andhra Pradesh Danikto YCP Janaranjakamaina Manifesto Kosan Yabin Kotl Rupalika Apuliki Woodil Kurtu Malyabi Velakali Pivaliente Dubbe Kaninchustu Wunna domestic economy is like on a champion. In Tugmund Yem Patichkokan Wallo Mundi Vidhano Lelipoi Power purchase agreements cancelled chesi, aduka confusion ki levanettaru. Ante kaakunda, ee Kia Motors, nenu last time Anantapuram ellapudu porata yatra, daniki mundu kuda porata yatra chestunnappudu oka beedu unna prantham, beedu prantham adi, alanti choota oka factory chusi akkada ekkado, ekkada Korean parisrama, adi chustam ante akkada Korean bhasha naku inta employment vachindi akkada. అలాంటి పరిశ్రమ మొదటి కారు ఓపెన్ చేద్దాము విడుదల చేద్దాం అంటే స్థానిక వైసీపీ నాయకులు ఆ కియా
అవమానం చేయడం, అసలు తిరిగి పెట్టుబడులు అనేవి వస్తాయా ఇక్కడికి? కెంజీ హిరమత్సు ఆయన అన్న మాటలను చూస్తే, మేము ఏ ప్రభుత్వం అయినా చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసినారు, కానీ వాళ్ళు చేసుకుంది ఒక పార్టీతో కాదు. సో ఇంకొకళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా వ్యవహరించాలి, కానీ ఒక పార్టీగా వ్యవహరించకూడదు. ఆయన చెప్పింది ఇదే, మీరు ఇలాగే గనుక మీరు ఆనర్ చేయకపోతే, ఒప్పందాలను మీరు గౌరవించకపోతే, భవిష్యత్తులో చాలా బలహీనమైన చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఆంధ్రప్రదేశ్ అని ఆయన హెచ్చరించారు. అలాగే ఏ మూలకెళ్ళినా సరే, అటు పోలవరం ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ చూస్తే ఏదైనా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా సరిచేయండి వాటిని. తెలుగుదేశం పార్టీలో అవకతవకలు ఉంటే, మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ఎదురు లేదు, మీకు మిమ్మల్ని ఎవరు అడిగబడలేరు. పోలీస్ శాఖ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ శాఖ మీ చేతిలో ఉంది, సిఐడి ఉంది, ఇంత వ్యవస్థ పెట్టుకొని మీరు కూర్చోబెట్టి ఎవరిని సాధిస్తున్నారు? పెట్టుబడులకి ఎవరిని సాధిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు, అలాగే కొత్త పరిశ్రమ రావాలని ముందు ఏషియా పల్స్ అండ్ పేపర్ పరిశ్రమ దాదాపు 24,000 కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలోకి రావాలని ప్రయత్నించినప్పుడు, ఈ పరిస్థితులు చూసి వాళ్ళు మహారాష్ట్రకు తరలిపోయారు. అసలే ప్రకాశం జిల్లా విపరీతమైన వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. మీ జేబులో డబ్బులు కావు ఇవి, మీ పరిశ్రమలు కావు ఇవి, మీ సిమెంట్ ఫ్యాక్టరీలు కావు ఇవి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నీతి ఆయోగ్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేందుకు ఇందాకంటే ఎంత వాళ్ళకి తగ్గిందన్న ఆదాయం చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మనకి ఆ ఆదాయం మీద ప్రభావితం చూపించింది. ఇలాంటప్పుడు ఒకవైపు ప్రధానమంత్రి గారు $5 trillion ఎకానమీని చేస్తున్నాం భారతదేశం అంటే, ప్రతి రాష్ట్రం దాని వంతు కృషి చేయాలి. దానికి ఇన్ని పెట్టుబడులు లేకుండా, ఇన్ని పెట్టుబడులు ఉన్న పెట్టుబడులనే పంపించేస్తే ఇంక కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి వైసీపీ నాయకులకి ఏమాత్రం ఎందుకంత విశ్వాసం కొత్త పెట్టుబడులు వస్తాయని? ఉన్న పెట్టుబడిదారులను పంపించేస్తుంటా ఉంటాయి అంటే వాళ్ళకి ఇంకోటి ఏదో విశ్వాసం ఉంది. దానివల్ల మీకు అది మీరు తెలిసి చేస్తున్నారా లేదా తెలియక చేస్తున్నారా తెలియట్లేదు, కానీ మీది ఏదైతేనే మీకు విజన్ లోపించింది, మీకు ఆ దార్శనికత లేదు మీకు.